సాధారణ టెలిస్కోపు ఖగోళదర్శిని. ఈరోజు మనం సాధారణ టెలిస్కోప్ తయారు చేద్దాం. దీనితో రాత్రి ఆకాశంలోకి కూడా చూడవచ్చు. దీని తయారీకి కావలసినవి పలుచని మరియు దళసరి పీవీసీ పైపులు, ఎల్బోస్, కాప్లర్స్, హోల్డర్స్, డయాగ్నల్స్, రెడ్యూసర్స్, క్రాడిల్ మరియు ఎండ్ ప్లాంక్. అలాగే క్రిందన చెక్కముక్క ఆధారంగా కావాలి. కొన్ని నట్లు, బోల్ట్లు, అలాగే లెన్సులు మూడు. మొదటి లెన్సు సమతలంగా ఒకవైపు ఉండి రెండవ ప్రక్క కుంభాకారంగా ఉండాలి. దాని చుట్టుకొలత 4.5 సెంటీమీటర్లు మరియు పొడవు 45 సెంటీమీటర్లు. దాని చుట్టుకొలత 4.5 సెంటీమీటర్లు మరియు పొడవు 45 సెంటీమీటర్లు. రెండవ లెన్సు ఒకవైపు పూటాకారంగా ఉండి రెండవ వైపు సమతలంగా ఉండాలి. దీని చుట్టుకొలత 2.5 సెంటీమీటర్లు. దృశ్య పొడవు 3.5 సెంటీమీటర్లు. మూడవ లెన్స్ కూడా పూటాకారంగాను సమతలంగాను ఉండేటట్లు అమర్చాలి. దాని చుట్టుకొలత 1.0 సెంటీమీటర్లు మరియు దృశ్య పొడవు 3 సెంటీమీటర్లు. ఇది లెన్స్ హోల్డర్. పెద్ద లెన్స్ తీసుకుని ఈ హోల్డర్ మధ్యలో ఉంచాలి. కుంభాకారం క్రిందకు రావాలి. అప్పుడు మరలతో రింగును లెన్స్ తిరిగేందుకు అనువుగా బిగించాలి. మనం ఇప్పుడు ఐపీస్ తయారు చేద్దాం. కుంభాకార సమతలం పైకి వచ్చేటట్లు రెండవ లెన్స్ పైపు పైభాగంలో ఉంచాలి. మధ్య లెన్స్కు స్పేసర్ అమర్చాలి. స్పేసర్ పైభాగంలో చిన్న లెన్స్ యొక్క సమతల భాగం వచ్చేటట్లు ఉంచాలి. ఐపీస్కి ఇప్పుడు రెండు లెన్సులను స్క్రూలతో బిగించాలి. దీనితో ఐపీస్ పూర్తయింది. ఈ టెలిస్కోప్ లో కర్ణము లేదా మూల చాలా ముఖ్యమైన భాగం. ఈ కర్ణము వద్ద ఒక అద్దం 45 డిగ్రీల కోణంలో అమర్చాలి. ఈ అద్దం కాంతి కిరణాలను 90 డిగ్రీల కోణంలో వక్రీభవానికి సహాయపడుతుంది. ఇక్కడ మీరు సమతల దర్పణాన్ని చూడవచ్చు. ఈ టెలిస్కోప్ తయారీకి 5 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన పీవీసీ పైప్, పొడవు 45 సెంటీమీటర్లు ఉండాలి. మనం లెన్స్ హోల్డర్ పైపుకు ఒక చివర, రెండవ చివర రెడ్యూసర్ అమర్చాలి. ప్రతిబింబం కేంద్రీకరణకు మరో 3 సెంటీమీటర్ల చుట్టుకొలత మరియు 15 సెంటీమీటర్ల పొడవు గల పైపు అవసరం. రెడ్యూసర్కి ఈ చిన్న పైపును బొమ్మలో చూపిన విధంగా అమర్చుతాం. ఈ చిన్న పైపు రెండవ చివర కపులర్ బిగిస్తాం. ఈ కపులర్కు మరో చివర కర్ణము అమర్చాలి. డయాగ్నల్ దగ్గర కంటితో చూస్తే స్థానంతో టెలిస్కోప్ చివరగా తయారైంది. ఇప్పుడు గుండ్రని చెక్క ఆధారంపై నిలువుగా ఒక పైపు బిగించాలి. ఈ స్టాండ్ పై టెలిస్కోప్ బొమ్మలో చూపిన విధంగా అమర్చాలి. ఈ టెలిస్కోప్ ను మీ ఇంటి రూఫ్ పైన అమర్చి రాత్రిపూట ఆకాశం చూసినట్లయితే చాలా అందంగా కనబడుతుంది. నక్షత్రాలు, చంద్రుడు వంటివి స్పష్టంగా కనబడతాయి. పర్వతాలు, చంద్రుని దగ్గర వలయాలు, శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు వంటివి స్పష్టంగా అద్భుతంగా చూడవచ్చు.